మెదక్ జిల్లా జిన్నారం మండలం అన్నారం జిన్నారం మాదారం దోనుడుగు గ్రామాల్లో పటంచెరు ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిన్నారం నుండి అన్నారం వరకు కోటి రూపాయలతో బీటీ రోడ్డు, మాదవరంలో 35 లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్, తోమరుడు గ్రామంలో హెరిటో పరిశ్రమల సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో మంచినీటి ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల పూర్వం సెక్రటరీ తిరుమలవాసు చంద్రారెడ్డి, ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వెంకటేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు అన్నారం టు జిన్నారం వరకు గిట ఆర్ఎండ్బి రోడ్ గిటే 1 కోటి రూపాయలది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మాదారంలో 34 లాక్స్ పెట్టి హై స్కూల్ భవన నిర్మాణం గిట చేయడం జరిగింది, భూపూజ చేయడం జరిగింది. ఆ విధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, మహిళా బిల్డింగ్స్, ఇక్కడ హెట్రో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఆర్వో ప్లాంట్, అలాగే మందిర నిర్మాణానికి గిట వాళ్ళు సహకారం అందించడానికి ఆ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రహదారులను ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేసుకుంటూ దూమడు దగ్గరికి రావడం జరిగింది. దూమడు గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి, అలాగే హెట్రో వారి సహకారంతో ఇది ఇక్కడ ఆర్వో ప్లాంట్ గిట ఓపెన్ చేయడం జరిగింది. అదే మాదిరిగా మందిరానికి హెట్రో వారి సహాయ సహకారాలు ఉన్నాయి. నిర్మాణం, గుడి నిర్మాణానికి సహకారం అందిస్తున్నందుకు, ఈ ఆర్వో ప్లాంట్ పెట్టించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదే మాదిరిగా అంగన్వాడీ బిల్డింగు, ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు అన్నారం టు జిన్నారం వరకు గిట ఆర్ఎండ్బి రోడ్ గిటే 1 కోటి రూపాయలది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మాదారంలో 34 లాక్స్ పెట్టి హై స్కూల్ భవన నిర్మాణం గిట చేయడం జరిగింది, భూపూజ చేయడం జరిగింది. ఆ విధంగా అంగన్వాడీ బిల్డింగ్స్, మహిళా బిల్డింగ్స్.